ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు .com ప్రేక్షకులకు జ్ఞానపశునాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగం ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించే మేరకు సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి ఈ వారం రాశిఫలితాలు తెలియజేస్తాను. ఈ రాశిఫలితాలు కార్యక్రమంలో చివరగా జాతకాలు జీవితాలనే అంశంలో ఒక బ్రహ్మాండమైనటువంటి జ్యోతిషశాస్త్రపరమైన అంశాన్ని తెలియజేస్తాను. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ప్రజా సంబంధాలు అభివృద్ధి చేసుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు కొంతమేరకు ఫలిస్తాయి. అయితే స్వపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు, మిత్రులుగా ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మీరు చేసే చర్యల్ని తప్పుపట్టడం, విమర్శించడం, ఎదుటి వర్గానికి ఒక బలాన్ని ఇచ్చినట్టుగా అవుతుంది. సన్నిహిత బృందంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ప్రవర్తనని బట్టి వాళ్ళకి పని అప్పగించండి. వాళ్ళది ఎప్పటినుంచో మనల్ని నమ్ముకొని ఉన్నవాళ్ళు, వాళ్ళని దూరంగా పెడితే ఎవరైనా ఏమైనా అనుకుంటారు. ఇలాంటి సెంటిమెంట్స్ తోటి మీరు ప్రవర్తిస్తే వృత్తి ఉద్యోగాల పరంగా చాలా ఇబ్బంది పడతారు. ప్రజల్లో ఇప్పటికే చాలా విషయాల్లో డ్యామేజ్ అవ్వడం జరిగింది కంపెనీ పరంగా. దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి మంచి వ్యక్తుల్ని దగ్గర పెట్టుకోండి. నడుస్తున్న గ్రహగతులు కూడా అంత అనుకూలంగా లేవు. వ్యాపారం బాగుంటుంది, నూతన వ్యాపారాలు బాగుంటాయి, వివాహాది శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు, చక్కగా సానుకూలమైన ఫలితాలను సాధించగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ముఖ్యమైన విషయాల్లో సలహాలు ఇచ్చి కుటుంబానికి అవసరమైన సహాయం చేస్తారు. జీవిత భాగస్వామికి మీరు చేదోడు వాదోడుగా ఉండి ఒక దిక్సూచిలాగా ఉపయోగపడతారు. మీరు చేసే పూజా కార్యక్రమాల్లో అమ్మవారికి సంబంధించి ఈ శ్రావణ మాసంలో దైవికం కప్పు సామ్రాణితో పొగవేయండి. లక్ష్మీ తామర భక్తులతోటి అష్టములుగా తేలతోటి దీపారాధన చేయండి. ఇది సర్వోత్తమమైనది, ఉత్తమమైనటువంటి అత్యుత్తమమైనటువంటి దీపారాధన ఇదే.